వసంత అందరికి ఆకలి అవుతుంది సాజర్ ముందుగా ఇక్కడ కూర్చున్నలే కాక అక్కడ కూర్చున్నలకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటామని ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ నుండే మేము ఈయన కూర్చున్నాం వాళ్ళు లేని మేము ఇక్కడికి రాలేదు రేపు రాబోయే ఎన్నికలలో కూడా పార్టీలు రాజకీయ నాయకులే కానీ పార్టీలే కానీ నాకు దాదాపు ఒక 40 సంవత్సరాల అనుభవం ప్రతి ఎన్నికలు వస్తే మాకేం చేశారని చూడడం మా కార్యకర్తలు మాత్రం రోడ్ల పేర్లు పెడతా ఉంటారు మేము ఎక్కడ ఉంటామో నాయకులు మాకే తెలియదు మా ఊరి నుంచి కొట్టుకుంటుంటారు తన్నుకుంటారు పోలీస్ కేసులు బుక్ చేసుకుంటుంటారు అందుగురించే శిరస్సు వంచి మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తామని రేపు మన అధ్యక్షులే కానీ రామారావు కానీ ఇంకెవరే కానీ వచ్చి ఒక 10 నిమిషాలు ఆ పునరావం మాట్లాడి పార్టీ విధి విధానాల్లో చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఈ 2 నెలలు మాత్రం ఫీల్డ్లో ఉండేది మీరే ఈరోజు బోని అనుకుంటా ఫస్ట్ డే ఈరోజు నుంచి మొదలైందంటే ఎన్నికలు జరిగే రోజు సాయంత్రం వరకల్లా మీరంతా ఆన్ రోడ్లో ఉన్నారు ఇప్పుడు కూడా ఉంటారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తా ఉన్నాను నేను ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే నుంచి మంత్రి మంత్రి నుంచి మళ్ళీ డిప్యూటీ స్పీకర్ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అంటే సుదీర్ఘకాలంగా మా సికింద్రాబాద్ వాస్తవ్యాలు మాత్రం ఇక్కడ ఉండొచ్చు 4 పర్యాయాలు ఎన్నికలలో గెలిపిస్తూ ఉన్నారు నాకు వీలైనంత వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో నీలపర్ల తీరానికి పోతే నన్ను అందరూ మొత్తుకుంటా ఉన్నారు నా పక్కన కూడా అన్న నీలపర్లు ఉంటున్నాం అంటే ఏం సంగతి ఇప్పుడు నీలపర్ కూడా మా కాన్స్టిట్యూన్సీకే వచ్చింది అది ఇంకో మాట చెప్తున్నాను పక్కకుండి నేను కూడా మీ ఓటర్ను నన్ను జాగ్రత్త తీసుకో బిడ్డ లేకుంటే నేను పని చేస్తా అంటున్నాను మా కేటీఆర్ గారు 2 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి పని చేస్తూ ఉన్నారు గెలిపించుకుంటా ఉన్నారు విజయాన్ని సాధిస్తూ ఉన్నారు రాజకీయాలలో కొన్ని సందర్భాలలో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి నోటి ఇప్పుడు కూడా మనకు కూడా అట్లా వచ్చిన రోజు 14 సంవత్సరాలు ఉద్యమం చేసినప్పుడే బాధపడలేం మేము ఒకసారి కింద మీద అయితే దానికి ఎవ్వరు మా కార్యకర్తలు మాత్రం ఎవరు బాధపడరు భయం పడరు నేను చెప్తేనే ఉన్నా అది అయితే ఒక నిమిషం అరే 14 సంవత్సరాలు మనం ఉద్యమం చేసాం ఈ కేసులకు ఏడే భయం పెడతాం పోయి కేసులకు గీసులకు ఏం భయం పడేది లేదు ఏం లేదు పార్టీ అండగా ఉంటుంది ఏమి ఇబ్బంది పడవద్దు మీరు ఉండని 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 ఇక సార్ ఉండేది ఉండేది ఉండని ఉండని పోయి నేను మాట్లాడతాను మీతో ఉండని నేను మాట్లాడతా ఉండు ఏం భయం పడద్దు ఉండు ఈ రాబోయే 55 రోజులు మీరంతా ఫీల్డ్లో ఉంటారని ఆశిస్తూ ఉన్నాను ముస్లిం సోదరులు కూడా మీరే కలిసి సోల్వా రోజా ఏషాద్ సోల్వాయ్ అయినా సత్రాయ్ పంతడా ఎవరో 16 రోజు అన్నారు 15 కథమో వేసాది ఆజ్ 15 షాయద్ మేరే కలిసి సౌదీ మే చేసి రంజాన్ వద్దా ఉస్కే దుసరే దిన అప్నే పాస్ పూరా ఇండియా మే అనౌన్స్మెంట్ అవుతా ఎవర్ 130 రోజే ఆసక్తి ఆ 30 రోజే బీ ఆసక్తి సౌదీకి ఎప్పుడు డిపెండ్ ఓకే రైతే అప్నే రోజే ఆ రంజాన్ బీ జోయే ఉసికి ఎప్పుడు డిపెండ్ ఓకే అప్నకు రంజాన్ అదే రైతా ముస్లిం భయంకు సబ్కు 15 రోజా ముబారక్ ఆనే వాళ్ళ రంజాన్ తక్ జోయే ఆప్కే రోజే పూరి అన్నా మాలికే మెహర్బానీసే బడే జోర్సే జోయే ఆప్నే ఎల్లో రంజాన్కి ఈద్ బనానా జైసా రోజే రంజాన్కే రోజే పార్లమెంట్ ఎలక్షన్కు బి జోయే పోయి సంజో రోజంకే బరాబర్ సంజో మైనార్టీ భయాపురే
कैसे रोजे रहते हैं? रोजा का मतलब क्या है? मेरे पास जो है 50,000 वोटर्स है, 1 लाख की आबादी है मेरे पास सिकंदराबाद में। थोड़ा बहुत कम ज़्यादा पूरे ईदों का, बकरीद, रमज़ान, हर चीज़ का जो है थोड़ा बहुत दिले में मुझे। ఈ రాబోయే ఎన్నికలలో వాస్తవం చెప్పుకోవాలి. ఇప్పుడు పక్కకున్నాయని ఇప్పుడే నన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు నా పక్కకున్నాయన లెఫ్ట్లో. నేను కూడా నీ ఓటర్నే, నా జాగ్రత్త చూసుకోబిడ్డా అంటున్నాడు. ఇక్కడ ఉన్నాయన ఏం చేస్తాం టైం అట్లా, నువ్వు మా ఓటర్వే, మిమ్మల్ని ఏం చెప్పాలి కానీ అవసరం. ఎలక్షన్లలో మా బాధ అదే కదా. నేను కూడా బతిమలాడే ఏదో ఉంటే బతిమలాడతాం, మీ ఇంటికి కూడా వస్తాం, ఓటు అప్పీల్ చేస్తాం, ఏమి ఇబ్బంది పడదు. ఆ మాత్రం ఓపిక ఉన్నది ఇంకా మీరు చిచ్చాకు. ఓటు ఏమైనా అప్పీల్ చేస్తాము, జరి ఊరుకోవాలి భాయ్, ఊరికి అవన్నీ వద్దు. మొట్టమొదటి రోజు మీటింగ్లో ఎందుకు భాయ్, కొద్దిగా చక్కగా ఉండండి. అయితే నన్ను ఈ మధ్యనే సార్ పిలుస్తుండే ఎందుకు ఏమో నాకు అనుమానం వచ్చింది. ఏం నాకు టైం గిట్ట ఏం బాగలేదా, ఏం సంగతి ఇట్లా అని చెప్పేసి రామారావు గారు హరీష్ అన్న ఢిల్లీలో ఉండేది, ఒకసారి ఢిల్లీకి వచ్చిపోను అని చెప్పారు. ఢిల్లీకి పోయిన ఏందంటే పార్లమెంటరీ ఎలక్షన్ నిలబడాలంటే వాస్తవంగా భయం పడ్డా నేను. నేను ఎప్పుడు ఆ నాలుగు గోడల మధ్యలో ఉన్నాయంటే సికింద్రాబాద్కే పరిమితం అయినట్టు నేను. అంటే నన్ను గెలిపిస్తూ ఉన్నారు, మంచి చెడుగా ఆ ప్రధానికి వెంబడి ఉండాలి, మా లీడర్ మా నాయకుడు మా ఎంబడి ఉన్నాయని వాళ్ళకి ఆత్మవిశ్వాసం నమ్మకం ఉండాలి. అప్పటిదాన్ని చెప్తా ఉన్నారు 2 గంటలకు 3 గంటలకు పోయినా అందుబాటులో. ఏస్ నిజానే, 2-3 గంటలకు కూడా అందుబాటులో ఉంటాం. ఆ పాన్ వేసుకోవాలి, ఇరానీ చాయ్ తాగాలి, అక్కడ కూర్చోవాలి. నాకు నిద్ర కూడా పట్టదు ఒకటి, అదో రోగం ఉంది నాకు. ఏ రోగం లేదు కానీ నిద్ర రోగం ఉన్నది. ఇంటి దగ్గర కూర్చుంట ఎవరికైనా కానీ పొద్దున్న కలుగుకున్నా కానీ డే మొత్తం కలుగుకుంటే నైట్లో మాత్రం ఖచ్చితంగా పద్దన కలుస్తాడు అని చెప్తారు. నా పద్మారావు మా ఇంట్లో మర్చిపోతారు, నేను కూడా మర్చిపోతున్నాను. పద్మారావు అనే పేరు ఎక్కడో పోయింది, అంత పద్జన 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 అంటే ఎక్కడ నేను రాసినప్పుడే పద్మారావు అని రాయాల్సి వస్తుంది, మిగతా అంత పద్జనే అయిపోయింది. మీరంతా కూడా అంటే చెప్తా ఉన్నారు, అందరూ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కష్టపడాలి చేయాలి. కష్టపడింది చేయండి, మనం ఈ సైతానికి ఏడికేరు వచ్చినాం. మనం బాగా కష్టపడ్డారు, మీరు ఇప్పటి కనుక కష్టపడ్డారు, కష్టపడుతూనే ఉన్నారు. నేను అగైన్ అగైన్ మళ్ళీ రిపీట్ చేయాలి, మీరు కష్టపడాలి అని చెప్పేసి మా కళ్ళతో చూస్తూ ఉన్నాం. ఒక 15-20 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం మీ కష్టాలంతా. ఇవాళ కొత్తగా ఏం చూడాలి? కాకపోతే ఇప్పట్లో మరి ఈ మధ్యన కొన్ని రాజకీయ మార్పులు జరిగినాయి. ఆ రాజకీయ మార్పులలో సరే, ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి, భారతదేశంలో జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు బీజేపీ పార్టీ 2 MPలు ఉండేది, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రూల్ చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి సహజం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, దానికి మనం భయం పడేది లేదు, మైదాన్ని ఇడిచి పారిపోయేది లేదు. ఎస్, టీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు నాయకునికి ఎన్నికలో ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చౌరస్తమైన నిలబడి ఫైట్ చేసే గుండె ధైర్యాలని మనకు మా సోదరి మనులకునే మాకునే మా కార్యకర్తలకు నో డౌట్. అప్పటి నుంచి అయితే అని చెప్పినాం కదా, ఈసారి కూడా అయినాయి. మళ్ళీ తొందరలోనే నాకైతే ఓ వెలుతురు కనిపిస్తూ ఉన్నది. అధికారంలోకి వస్తాం, ఓ 3-4 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు చూస్తూ చూస్తే కళ్ళు మూసి తెరిచేంత లోపలనే అయిపోతూ ఉన్నాయి. ఒక 5 సంవత్సరాలు ఏమైంది నిలబడతాం? ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి మా ప్రజానీకానికి రేపు విద్యుత్తే కానీ వాటరే కానీ ఇంకేదైనా ఇదైతే ఖచ్చితంగా పోరాటాలు చేసిన మనుషులమే మేమంతా, మీరంతా, మీరు మేమంతా జంగ్ లడింగే లేకిన పిచ్చేన అయ్యాట. ఇంకే జంగ్ లడింగే మగర్ పిచ్చే అయ్యాట. ఇలా బార్డర్ మీద సైనికులు ఉంటూ ఉంటారు, ఏ రోజు ఎప్పుడు ప్రాణంతో ఉంటుడో లేదో తెలియదు. మీకంతా భవిష్యత్తు తెలిసిన విషయాలు ఏమో, వారప్పుడే అక్కడ ఇది ఉండదు. ప్రతిరోజు చిన్న మొన్న ఎప్పుడో ఫైరింగ్ జరుగుతూ ఉంటే మన సైనికులు చేస్తూ ఉంటారు, ఇది అవుతాం. అందరు ఏమనుకుంటారంటే వార్లు అయినప్పుడే యుద్ధాలు అయినప్పుడే, అట్లా కాదు. అది బార్డర్ మీద నిరంతరంగా 365 రోజులు నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ వాళ్ళ జనరల్ మన జనరల్ కూర్చుంటూ ఉంటారు, మాట్లాడుకుంటుంటారు, మళ్ళీ కొలిక్కి తెస్తూ ఉంటారు. అట్లాగే మీరంతా కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల ఒక సైనికుల్లాగా పనిచేస్తారని మేము చూసినాము, మళ్ళీ చూస్తూ ఉన్నాము.
ఇక ముందు కూడా చూడడం పోతూ ఉంటాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ దానికి ఇబ్బంది పడే అవసరం లేదు. మేము కూడా పారిపోయే క్యాండిడేట్లు కాదు. ఎప్పుడేదైనా ఉంటే మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ నాకు ఫోన్ కొట్టండి, ఒక 2-3 నంబర్లు మీకు ఇస్తా. ఒక్కోసారి నేను రాలేని పరిస్థితి ఉంటే నా అప్స్కాండింగ్లో మా నాయకులను కూడా మీ దగ్గర పంపిస్తాను. నేను సిటీల అదృష్టం కొద్దీ మాకు 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. క్యాండిడేట్ రావాలి అని మీరు ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. 24 గంటల ఎప్పుడైనా వచ్చినటువంటి ఇమీడియట్గా మా ఎమ్మెల్యే మీ కళ్ళ ముంగట్టుంటాడు. ఒకవేళ ఇప్పుడు జూబ్లీ గోపి ఉన్నాడు, గోపిగడ్డు లేకుంటే అందుబాటులో పక్కకున్న ఎమ్మెల్యేని మళ్ళీ పంపిస్తాం, లేకుంటే మేమే వస్తాం. మళ్ళీ మీరు మాత్రం ఈ 5 సంవత్సరాల గుండె ధైర్యంతో పనిచేస్తారు, చేయండి. ఈ ఎన్నికలలో పార్లమెంటులో విజయాలు సాధించి కొన్ని సీట్లలో మనం విజయాలు సాధించి చేస్తే కేంద్రంలో కూడా మనకు ఏదైనా కానీ తెలంగాణకే కానీ మనకే కానీ ఏదైనా ఉంటే మాట్లాడే సభ్యులు ఉంటే ఇంకేదైనా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. ప్రాణాలకు సైతం వెనుకాడకుండా మన నాయకుడు అప్పుడు వచ్చి తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ చాలామంది చూస్తూ ఉన్నాం. ఆ మధ్యనే మీకు అందరికీ బాగా తెలుసు లేదో ఎన్నికలలో ఒక మాట అనుకుంటా పోతే, అమిత్ షాను ప్రెస్లో ఒక క్వశ్చన్ అడిగారు, అరే ఏమి మీరు ఇవన్నీ చెప్తా ఉన్నారు, ప్రతి ఎన్నికలలో వాగ్దానాలు చేస్తూ ఉన్నారు, మళ్ళీ మీరు ఇంప్లిమెంటో మాకు కనిపిస్తలేదు ఏంటని చెప్పి ప్రశ్నోదరులు అడిగితే, మీరంతా బహుశా మీకు అదంటే నేను వాట్సాప్లో ఇప్పమంటే ఇప్పిస్తాం. ఆయన ఒకటి ఇవాళ భారతదేశం 2వ ప్రధానమంత్రి ఉంటాడు, ఆయన అంత ముఖ్యమైన వ్యక్తి. ఆయన ఏమంటాడంటే, ఏ సబ్ ఎలక్షన్కి ముద్దే సో బాదాం బోల్తే దగ్గర కుజ్బి నైకర్తి అని చెప్పాడు జుమ్లా ఎలక్షన్కి. ఆ జుమ్లా ఎలక్షన్లలో చాలా చెప్తాము, చేయము ఎన్నికలకి వెళ్ళడానికి చాలా చెప్తాము అని చెప్తాడు తెలుగులో ఆయన. ఇక అది వాళ్ళ పరిస్థితి. కాంగ్రెస్ క్యాండిడేట్ గురించి నేనైతే నా నోటి నుండి మాట్లాడదని తెలుసుకోలేదు. మీరు అందరు చెప్తామారు, నాకు మీరు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నాం ఆయన గురించి. ఇక కిషన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యన సార్ దగ్గర మీటింగ్ పోయినాం. మేమందరం నగర ఎమ్మెల్యేలు అందరం ఉన్నాము. మన ఎమ్మెల్యే ఒకటి 2 చోట్ల లేకుంటే వాళ్ళు కూడా ప్రతినిధులు వచ్చారు. మా దగ్గర ఏమి డెవలప్మెంట్కు 1 కోటి రూపాయలు పనిచేయలేదు సికింద్రాబాద్లో. అయితే నీళ్ళ ట్యాంక్ అంటే ఏం చేయాలి, ఎండాకాలంలో దాతలు కూడా పెడతారు నీళ్ళ ట్యాంకులు. ఏదైనా ఎండకిలు పడితే షెడ్లు ఇప్పిస్తూ ఉంటారు. నా రాజకీయ జీవితంలో కొన్ని వందలు చూసిన ఇటువంటి అని సమయం దొరికింది కదా, సార్ వచ్చేదానిక భోజనం చేసి కూర్చోరు అని చెప్తే, నేను గోపిని అడిగిన నీ దగ్గర బాగా డెవలప్మెంట్ చేసిందంటే మా దగ్గర చేయలేదన్నాడు. కాలేరుని అడిగిన వెంకటేష్ ఆయన చేయలేదు అన్నాడు. కనీసం ముషిరాబాద్ అమర్పేట దగ్గర కదా అని చెప్పేసి ముషిరాబాద్ ఎమ్మెల్యే మా గోపాలయ్యని అడిగిన, మీ దగ్గర ఫండ్స్ బాగా మా దగ్గర కూడా పెట్టలేదు అన్నాడు. ఇట్లా అందరు ఎమ్మెల్యే నేను ముందు నా దగ్గర కూడా ఏం పెట్టలేదు అని చెప్పిన. మా దగ్గర మాడిపల్లి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ రేకులు, ఇక మేమైతే గొప్పగానే భావిస్తున్నాం. రేకుల షెడ్ వేసి ఉండే ఆ మాత్రం అనే షెడ్ వేసి ఉన్నాం, లేకుంటే ఏం లేదు కదా. అయితే జనరల్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎంపీ ల్యాండ్స్ అని అప్పుడు ఒక 5 కోట్లు ఉంటుంది పార్లమెంట్ మెంబర్లు. ఈవెన్ దత్తాత్రేయ గారు కూడా, ఆయన కూడా బీజేపీ పార్టీ ఎంపీ కదా, ఎన్నో హోదాలు ఇంత పని ఓ మర్యాద మనిషి చేసినా చేయకున్నా పాపం దత్తానా దత్తానా అప్పుడు అట్లా పోయింది. ఆయన కొన్ని ఫండ్స్ ఆయన పెట్టింది అప్పుడు, ఈయన ఆయనతో కూడా లేదు. మళ్ళీ ఎంపీ ల్యాండ్స్ ఏమవుతున్నాయో తెలియదు. ఈ ఎంపీ ల్యాండ్స్ 500 కోట్లు 5 కోట్లు కాదు, 1000 కోట్లు 2000 కోట్లు అంటే కూడా మన రాష్ట్రాన్ని తీసుకొచ్చే ఎన్నికలు వచ్చినాయి. ఇక మళ్ళీ వస్తూ ఉన్నారు. ఇంకో సంగతి, మా రామ్ మళ్ళీ నా మీద గులుగుతాడో ఈ సంగతి పక్క పోయినాక, లేలే వేరే మాటలు ఏం చెప్తలేదు. నేను జై శ్రీరామ్ అని ఒకరు తెలుసుకున్నారు. జై శ్రీరామ్ పట్టా సర్టిఫికేటా మీకు? మేము రాముడి టెంపుల్ లేదా? ఈవెన్ శ్రీరామనవమి కాకుండా ఉగాది నాడు కూడా పచ్చడి చేస్తారు మా ఇంట్లో. ఉగాది నాడు కాదు, శ్రీరామనవమి నాడు కూడా చేస్తూ ఉంటారు. రాముడిని అందరం పూజ చేస్తాం కదా, ఏదో రావణనికి అయితే పూజ ఎవరేం చేయరు అనుకుంటా. నేనైతే
విధానని ఎవరైతే అన్న దాఖలాలు అయితే లేవు. మేమంతా కూడా హిందువులము, ముస్లింస్ ఉన్నారు, వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళు పూజ చేస్తాం. ఇదేదో వాళ్ళకి పట్టా దొరికి పటాకాయుధం చేతిలో పెట్టుకొని తిరుగుతారు. ఇప్పటికీ 3 ఎన్నికలు అనుకుంటా. లేదు, ఇక రాబోయే రోజులల్లా రామజన్మభూమిని పక్కకు పెట్టి మళ్ళీ ఇంకేదైనా తాకులాడ పెట్టి ఇంకేదైనా ఊపి పట్టుకొస్తారేమో డౌట్ కొడుతూ ఉంది. ఇంకేదో ఉన్నదంట దీని తర్వాత. ఇది పట్టదు. పేదోళ్ళు ప్రకృతి ఎరువు ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అని లేదు. ఒకటే 1 పాయింట్ ప్రోగ్రామ్, జై శ్రీరామ్. ఇప్పుడు నాకు కూడా అనుభవసి వస్తుంది, అలా గురించి చెప్పినప్పుడు నేను కూడా అనుభవసి వస్తుంది జై శ్రీరామ్ అని. ఇది వాళ్ళు చేసేది. దయచేసి మీరంతా కూడా రాబోయే పార్లమెంట్లో నాకు కొద్దిగా మీకు నిజం చెప్పాలి. రామారావు కూడా బహుశా చెప్తుండొచ్చు, కేటీఆర్ గారు కూడా. ఢిల్లీ ఎన్నికలు పడదంటే నాకు ఒకటేసారి భయం వేసింది. నాకు ఆ నాలుగోడల మీదకి హైదరాబాద్ అంతా ఎట్లా తిరగాలి, ఏం చేయాలి, నా తర్వాత వ్యాధి రామని చెప్తే ఏ పిచ్చోడని ఏమో మన బలం నీకు అర్థమైతే లేదు, పెద్ద బలవంతులు గమని ఇవ్వబడు అని చెప్పారు. ఆయన కాదు కాదు అనుకుంటుంటే మా బాస్ పిలిచండి. ఇక బాస్ ఒకరిద్దరు అరే తప్పదురా, ఇక ఖచ్చితంగా ఆయన అయితే నోవని లేదు. నేను అందరిని అంటగానే ఆయన నోవని లేదు. ఇక ఎలక్షన్ ప్రిపేర్ కావాల్సిందే, నేను పోతున్నాను అని చెప్పిన పోయినా ఆడ చెప్పిండు, అన్నీ మాట్లాడాడు. ఆయన అండ ఉంటే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ కాదు, నన్ను పోయి ఢిల్లీలో పోటీ చేయమన్నా చేస్తాను. ఎందుకంటే 1 మినిట్ 1 మినిట్ ఎందుకంటే ఆ గట్స్ ఉన్న నాయకుని వెంబడి పని చేసుకుంటూ వచ్చినాం సుదీర్ఘకాలంగా. ఒక 20 సంవత్సరాలు పైన అయిపోయింది చూస్తే మాకే టైం తెలియలేదు. అసలు ఆ గైడ్స్, ఆ ధైర్యం ఉన్న నాయకుని వెంబడి ఎన్నో రాత్రులు కూర్చున్నాం, ఎన్నో డేళ్ళున్నాము, ఎన్నో కష్టాలు చూసాము. ఆ నాయకుని వెంబడి పనిచేస్తున్నాము ఈ సికింద్రాబాద్కే. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పిన నాకు చేసి 100 మంది కంటే 70 మంది ఢిల్లీ కూడా వస్తారు. ఢిల్లీకి ఎన్నో ట్రైన్లు అవి కూడా చెప్పలేము. కార్లలో పోయినారు ఢిల్లీకి, కార్లలో ఢిల్లీకి పోయే అవసరం అంటే మాట్లాడాలి భయపడడం. కానీ మా నాయకుని ఏం నమ్మకమో ఒక్కొక్క ప్రోగ్రామ్ తీసాడైతే అది మైండ్లో ఎట్లా వస్తుంది ఏమో అర్థం కాదు నాకు. ఢిల్లీకి వీలైనంత స్పందించారు. ఆ టైంలో పోయినాం ఎలాగైన ఉద్యమాన్ని చదివి చూసినాం. మనము పార్లమెంట్ ఎలక్షన్ మనకేదో లెక్క కాదు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు మళ్ళీ నాకు తెలియదు, ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఓ లెక్కనా మనకు పార్లమెంట్ ఎన్నికలు? అట్లా ప్రకటన జరిగింది. జరిగినప్పటి నుంచి నేను కూడా అందరికీ తెలంగాణ జిల్లాలు అన్ని తిరిగినాయి నేను అప్పట్లో. హైదరాబాద్లో ఏందో నేను కూడా ఊహించలే. ప్రమాణంగా చెప్తా ఉన్నా నేను ఊహించలే ఎంపీ క్యాండిడేట్ అంటే. అప్పుడు అనిపించింది అంటే నాకు కూడా ఇంత క్రెడిట్ ఉంది హైదరాబాద్ సిటీలో అనిపించింది. అప్పుడు కనుక తెలియదు నాకు జల్ జోక్ కాదు, బాగా లేచింది అది. నేను ఎప్పుడు ఆ సికింద్రాబాద్ ఆయనే చేస్తుంది. వీళ్ళందరూ నన్ను తిట్టిన వాళ్ళే, వీళ్ళంతా సుదప్పసలు గారు నా పక్కకున్న వాళ్ళని నిజంగా చెప్తున్నా. ఇసి బయటికి రాడు, ఎక్కడ కనిపించడు అని చెప్పేసి. ఆ ప్రాంతం వాళ్ళంతా నన్ను అక్కడ నిరంతరంగా నా మీద కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలు చేస్తూ ఉంటా. ఇక వేరే ఇలా నిశాచ డేలా కలిగిన వాళ్ళంతా అరే రాత్రితో కైసాబీ మిగులుతా అని చెప్పి రాత్రికి పోతే ఎట్లయినా కలుగుతాను. ఇక రాత్రి అందరు చెప్తా ఉన్నారు స్పీచ్లలో చెప్తుంటే ఇదేం చెప్తాను ఇదే అని అందరు 3 గంటలకు పోయినా కానీ కలుస్తారు అంటే అంటే పండుకునేరా. ఇక అట్లా అంటే మనమే నమ్మకాలు పెట్టుకొని మన కార్యకర్తలు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా సమయం వచ్చినప్పుడు మనం అందుబాటులో ఉండాలి. అవి నాయకునికి లక్షణాలు పెట్టుకోవాలి మనం.
నాయకుడికి ఆ లక్షణాలు ఉండాలి. నాయకుని తీరపోతే కలుస్తాడు. భారతదేశ 100కు 100 సమస్యలు మన దగ్గర ఏదైనా మ్యాజిక్ ఉంటుందా? చేయలేము. కానీ ప్రయత్నం చేస్తే ఎక్కువ సంఖ్యలో మనం పరిష్కారాలు చేయగలుగుతాం. దురదృష్టవశాత్తు నా పండుగ తీసుకోవాలి అది అని చెప్పి కొన్ని సార్తోటి జీవో రిలీజ్ చేయించుకున్నాం. ఈ దుర్మార్గం మళ్ళా చేస్తారో చేయరో నాకైతే తెలియదు. పైసలు లేవు, పాత పనులు అన్నీ క్యాన్సల్ అంట మన పేపర్లో చూసినాయి. సరే అట్లాగైతే అయిందంటే రోడ్డు మీద పడి బిచ్చం అడుగుతాం. ఒక స్కూల్ కట్టాలని ఉన్న బిల్డింగ్లు కొలగొట్టినాయి నేను. 30 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఫండ్స్ ఇచ్చేయండి పోగానే. హాస్పిటల్కు 13 కోట్లు అడిగితే హాస్పిటల్కి ఫండ్స్ ఇమీడియట్గా రిలీజ్ అయిపోయింది. ప్రభుత్వం మనదే కదని నేను కూడా కొద్దిగా నెగ్లిజెన్స్ చేసాను. అంటే ఊహించలే ఇట్లా జరుగుతాయి. అంటే ఆ 30 కోట్లు అంటే ఆయనకు పెద్ద అప్పుడు ఫండ్ ఇవ్వాలంటే 14కు 30 కోట్లు అలాట్మెంట్ చేయాలంటే పెద్ద ఫండ్ కాదు అది అప్పుడు మన ప్రభుత్వంలో. కానీ ఊహించని పరిణామాలు ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఆ ఊహించని పరిణామాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఏ ఇష్యూ అయినా కానీ మేము ఉన్నామని చెప్పి అక్కడ నిలబడతాం. గతంలో నిలబడ్డం రాష్ట్ర సాధనకు, ఇప్పుడు నిలబడతాం. మనం భయం పడే ప్రసక్తి లేదు. దయచేసి ఉన్న పరిస్థితులకు మీరంతా కూడా ఎన్నికలు కనుక నా పేరు చెప్తే మిమ్మల్ని ఎవరు సమాజంలో ఎవరు తిట్టాడు? ప్రజల కోటం ఏంటంటే వారు ఒక మంచి వ్యక్తికి ఓటు అప్పీల్ చేయడానికి వచ్చారు అని చెప్తూ ఉంటారు. మహిళలకు ముఖ్యంగా మీకు కూడా చెప్తా ఉన్నా, మీకు కూడా చెప్తా ఉన్నా. పేరు చెప్పుర్రి, అధ్యక్షుని పేరు చెప్పుర్రి, మన పార్టీ పేరు చెప్పుర్రి, నా పేరు చెప్పుర్రి. గెలుస్తామనే ఒక ఆశ మాత్రం కనిపిస్తూ ఉన్నది. అయితే దీని తర్వాత పార్లమెంట్ మెంబర్లు అంటే సామాన్యంగా నేను చూసిన నా రాజకీయ జీవితంలో కనిపించరు మనకు. నన్ను మాత్రం అట్లా ఊహించగాను. మీ ధమాకులు తినేస్తే 24 గంటలు మీ కళ్ళ మూడ కనిపిస్తుంటారు సిటీ మొత్తంలో. నాకు అలవాటు తిరగడం. నేను ఆ స్థాయి నుంచి వచ్చిన నాయకుని కదా, కార్పొరేటర్ స్థాయి నుంచి పార్లమెంట్ కనుక వస్తున్నాం, ఇప్పుడు గెలుస్తున్నాం. మా వాళ్ళని నా ఎంబడుంటోళ్ళను ఇక్కడ ఉన్నారో ఈ మీటింగ్లో కానీ ఒక వారం నుంచి రోజు తిడుతున్నా నేను. ఎందుకు తిడుతున్నానంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక 6 నెలలు 7 ఏళ్ళ నుంచి ఒకటే 1.0 ప్రోగ్రామ్ పెట్టారు. జనరల్ బాడీ మీటింగ్లో కూర్చున్నావు అన్న కార్పొరేటర్ అయినావు, అసెంబ్లీలో పోయినావు, మంత్రి ఉన్నప్పుడు కౌన్సిల్లో పోయినావు. ఇక మనకు ఒక్కటే పార్లమెంట్ మిలిగిందనా మేమంతా ఢిల్లీ రావాలి. ఇక ఇవన్నిట్లు వచ్చినాం ఢిల్లీ రావాలంటే ఇక మీకు తిన్నది అరుగుతలేదేమో అని అన్నా. ఈ సన్యాసులు ఏమని అన్నారేమో కానీ అక్షరాల 100% మళ్ళా సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్ అయినా గెలుస్తున్నాం. మీరు అన్నట్టు అంత భయం పడేది కాదు, గెలుస్తున్నాం, ఖచ్చితంగా గెలుస్తున్నాం. నాయకునికి గెలుస్తున్నామని ఆత్మవిశ్వాసం లేకుంటే మనం ఏం చేయగలుగుతాం? గ్యారంటీ గెలుస్తున్నాం. ఇప్పుడున్న క్యాండిడేట్లలో చాలామంది చెప్తా ఉన్నారు, అక్కడ ఇక్కడ వాట్సాప్లు పెడుతున్నారు, ఏమో యూట్యూబ్లలో పెడుతా ఉన్నారు. నాకు ఇవన్నీ చూడలేను కానీ నా ఎమర్జెన్సీ అంతా చూపిస్తా ఉన్నారు. బహుశా మా రామారావు గారికి కూడా యూట్యూబ్లలో గట్ట మెసేజ్ వస్తుండొచ్చు. అంటే సరైన అభ్యర్థిని ఛాయిస్ చేశారు మీరు పార్లమెంట్ మెంబర్కొని వస్తున్నాయి అభై. అట్లా ఈ ఎన్నికలు మాత్రం ఆశామాషి తీసుకోకూడదు. మీకు ఎన్నికలలో ఇబ్బంది కలిగించే పని మేము కూడా చేయము. మీకు ఏదైనా అదో ఏదో అని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఆటోలో వచ్చారు, ఏ రావాల్సి వస్తుంది. నేను ఎక్కడెక్కడున్నా జిల్లాలోకి పోయినా నాకు ఒకప్పుడు బండి లేకుండా మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయినా నేను. బండి లేకుంటే నేను ఆటోలో పోతుంటే ఓ పాన్ వేసుకొని మళ్ళీ బాసుల దగ్గర పోతుంటే అప్పుడు నీ బండి ఏదో అంటే నా నీ రిసేజ్ పని మీద పోయిందని చెప్పుకుంటుండే. జోక్ కదా, మన ఊళ్ళంట కాదు ఇది. బండి లేకుండే నాకు అంటే నేను రాజకీయాలు స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు బండి లేదంటే మా కార్యకర్తలే ఒకటి కాదు 4 బండ్లు ఇప్పిస్తారు ఇప్పుడు మా సికింద్రాబాద్లు. ఇప్పుడు పార్లమెంట్ కూడా జత అయింది. అట్లా జీవితం లోపల చాలా మటుకు వస్తాయి. నేను ఆ రోజు భయం పడి కాదని చెప్పేసిన కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచన చేశాను. మాది రాజకీయ కుటుంబం కాదమ్మా, మీకు అందరూ కూడా నాది పొలిటికల్ ఫ్యామిలీ కాదు. నా నుండే రాజకీయాలు మొదలైన మా కుటుంబంలో కానీ మా ఖాందంలో కానీ
దానికి కారకుడు కారణము మా బాస్, చిన్న బాస్ కాదు మా పెద్ద బాస్. నాకు మాత్రం ఆయనే బాస్, ఎందుకంటే ఆయన ఎంబడి ఉండి ఉండి అదే అయిపోయింది. ఏదైనా మాత్రం నాకు కొడుకు లేక నన్ను చిచ్చా అంటుంటాడు, నాతో ఫుట్బాల్ ఆడుతున్నాడు ఈయన. మీరంతనేమో గెలుస్తామో అది ఇది అని చేస్తే పక్క కూకొని నాకు సూతులు గుచ్చుతున్నాడు, నాతో కలిసి ఉండు, నేను నీ ఓటర్ని ఉంటున్నాడు. నిజంగా అన్నాడు ఇది. ఇక దానికి అవతాలకి ఆయన ఆడితే నేను ఏం చేయలేదు. ఇక పక్క కూకొని నవ్వే డాగేస్తున్నాడు, ఇప్పుడు బ్లాక్మెయిల్. అట్లా గ్యారంటీగా ఎన్నికలలో విజయం సాధిస్తున్నాం మనం, గెలుస్తున్నాము. కొద్ది ఇబ్బందులు ఉంటాయి, ఈ గతంలో మనం సరి చూసిన ఇబ్బందులకు ఇది లెక్క కూడా కాదు. మా సికింద్రాబాద్లు అంతా ఇక్కడ ఉన్నారు, పాపం ఏం చేయాలి. ఓసారి అనిపిస్తూ ఉన్నది, మళ్ళీ వీళ్ళు మా అన్న అక్కడ పోతాడా ఇక్కడ పోతాడా ఏమని అనుకుంటారు. ఎక్కడ పోయినామో ఆ టగారు బస్సులు నేను నా ఇల్లు ఉంటుంది, మీ ఎంబడి ఉంటే నేను ఎంపీనైనా కానీ మీరేమి ఇబ్బంది పడే అవసరం లేదు. మీరు కూడా ఈ ఎన్నికలలో పార్లమెంటు మెంబర్లు నేను చూసిన రాజకీయ జీవితంలో ఎవరు జనాలకు కనిపించరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు అనుకోలే ఈ నిశాచరుడు ఏంది, ఎప్పుడు ఏ రోడ్డు మీద చూస్తే ఆ రోడ్డు మీద ఎంపీ కనిపిస్తాడు మా ఎంపీ అని చెప్పేసి టైం చాలా తీసుకున్నా. మా రామారావు చెప్తాడు, ఇక ఆయన గొప్ప స్పీకర్ అయిపోయాడు, నేను ఇలా మాట్లాడిన వాళ్ళంత పెద్ద స్పీకర్ను గాను. ఒకప్పుడు మాట్లాడు మాట్లాడు అని ఈ నెంబర్ తగిలితే ఏదో అంటుంటే బిడ్డ నాకు మాట్లాడని అన్నావు కదా అని చెప్పి ఒక చాలా నన్ను పట్టుకొని డాగేస్తున్నాడు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నది, మాట్లాడు మాట్లాడు రేపటి నాయకుడు నువ్వే కదా అని ఒక జాగాలో నేను జర బాగా ఇబ్బంది పెట్టాను. ఇక ఆ మాటలు అయితే ఆ రైల్ ఇంజన్ పోయినట్టు పోతూ ఉండేది. ఏ బిడ్డ నేను మాట్లాడా నా మాటలు రావా నన్ను అని ఒకసారి డాగేస్తూ ఉన్నాడు. ఏడా ఇంపీరియల్ గార్డెన్లో ఇక్కడ ఇస్తున్నా, ఇంపీరియల్ గార్డెన్లో వర్షం పడుతుంది, 2 గంటలు తల్లినాయని బట్టి. అంటే మాకు ఆశ మా నాయకుని ఫ్యామిలీ మళ్ళీ రాజకీయాలు రావాలి, రేపటి నాయకులు వాళ్ళే కదా అని ఒక ఆశ. ఎందుకంటే బాసమ్మడి తిరిగినాము అందరి మూట బాసమ్మ, కానీ నేను అన్నన్న తప్ప ఇప్పుడు కనుక ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నేను సార్ అని అనలేదు. నేను ఇక మాకు నోటిగా అన్నానే అయిపోయింది, అది అట్లనే అయిపోయింది. దయచేసి మీరంతా కూడా రాబోయే ఎన్నికలలో శక్తివంచన లేకుండా మీ అందరు కృషి చేసేసి పార్టీ రెస్పెక్ట్. ఒక బీసీ ఆయన, నేను గౌడ కులానికి సంబంధించిన, నేను బీసీ అంటే మనం అందరమే బీసీలే ఉండొచ్చు అనుకుంటా బహుశా. ఈసారి అవకాశాలు వచ్చినాయి మనకు, యాదవ్లోకి వచ్చినాయి, బీసీలోకి వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లో మనం లిస్టు తీసుకొని ప్రకటన చేసినప్పుడు చూస్తే ముదురాజులోకి వచ్చినాయి, వాళ్ళతో ఒక కంప్లైంట్ ఉన్నాయి ఇంతకుముందు. అందరికీ అవకాశాలు ఇచ్చాం సార్. అవకాశాలు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఒకప్పుడే వీళ్ళు ఎలక్షన్లో వీళ్ళేం కొట్లాడతారని, కొట్లాడతామా సాధిస్తామా లేదా అని చెప్పి ఎన్నికల రూపంలో రేపు రిప్లై చెప్పే రోజులు అతి తొందరలో ఉన్నాయి. అందరికీ తెలిసి తెలియక ఏదన్నా క్షమించాలి. మీరందరూ కూడా ఇప్పటి నుండి ఎన్నికలయ్యే తేదీ కనుక ఎక్కడ చూసినా మా టీఆర్ఎస్ సోల్జర్స్ అంతా కూడా రోడ్ల మీద ఉండి గెలిపించే ప్రయత్నం చేయాలి. గెలిచినాక మేమంతా కూడా మీ కష్ట సుఖాలలో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.